హాయ్, ఈరోజు మనం ఒక స్టార్ హీరో ఇంట్లో ఉన్నాం. ఆ స్టార్ హీరో ముద్దులు కొడుకు కూతురుతో రాఖీ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఇప్పటికే ఆ కొడుకు అయితే తన డెబ్యూ మూవీతో మనందరికీ చాలా దగ్గరైపోయాడు. ఇప్పుడు తన తండ్రి నటించిన ఒక బిగ్ హిట్ మూవీ సీక్వెల్తో మన ముందుకు రాబోతున్నాడు. సో ఇన్ని చెప్పానంటే మీకు అర్థమైపోయింది కదా. ఎస్, మనం స్టార్ హీరో శ్రీకాంత్ ఇంట్లో ఉన్నాం. రోషన్ మేతతో రాఖీ సెలబ్రేట్ చేసుకుందాం. మనం శ్రీకాంత్ ఇంట్లోకి వచ్చేసాం. సో రోషన్ అండ్ మేతాలు ఏం చేస్తున్నారో వాళ్ళకి మనం ఆల్రెడీ చెప్పాం, రాఖీ సెలబ్రేట్ మీతోనూ చేసుకుంటామని చెప్పేసి ఆ రాఖీ సెలబ్రేషన్. సో లోపలికి వెళ్ళిపోదాం. మనం హీరో శ్రీకాంత్ ఇంటికి వచ్చేసాం. రోషన్ మేతా మనతో ఉన్నారు. వాళ్ళని విష్ చేద్దాం. హ్యాపీ రాఖీ ఇద్దరికి కూడా. ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఎవరి ఇయర్? నీకైతే ఇద్దరు తమ్ముళ్ళు కదా. ఒక అన్న తమ్ముడు. అవును. సో ఇద్దరు గిఫ్ట్ ఇవ్వాలి, అది కంపల్సరీ. అండ్ ఎప్పుడు ఇవ్వలేదు కానీ. ఇవ్వలేదు కదా. ఇవ్వలేదు. సరే, అదంతా వేరే విషయం. నెక్స్ట్ పెళ్లి సందడి మూవీ తర్వాత అది పెద్ద హిట్ అవుతుంది. తర్వాత వరుసగా సినిమాలు బోల్డ్ ఉంటాయి, అప్పుడు నువ్వు బోల్డ్ డబ్బులు తీసుకోవచ్చు. అవన్నీ లెక్క పెట్టి ఒకేసారి అంతే. సో మాకు చాలా మంది సిస్టర్స్ అన్నమాట, మా కజిన్స్ లో వీళ్ళలో వాళ్ళలో. సో నాకు తెలిసి ఎవ్రీ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. వాళ్ళంతా కలుస్తుంటారా? కలుస్తుంటారు. విష్ చేస్తావా మీ అన్నని? హ్యాపీ రా. నాకు తెలిసి ఇలా ఎప్పుడు విష్ చేసుకుని ఉండకపోవచ్చు కదా. సరే, మనం ఒకసారి రాఖీ సెలబ్రేట్ చేసుకుందాం. రోషన్ మేత ఇంత పద్ధతిగా సాంప్రదాయంగా జరుపుకోవడం ఇదే ఫస్ట్ టైం. అసలు గుర్తుంటుందా రాఖీ అని? అంటే గుర్తుంటది, బట్ నాకు బేసిక్ గా రాఖీ అనే ఒక రోజు ఎవ్రీడే ఆ ఫీల్ ఉంటుంది. బేసిక్ గా అంటే ఒక రోజు గుర్తించి ఎందుకు మనకి? ఫ్యామిలీ మెంబర్స్ కదా. సో మదర్స్ డే ఇవన్నీ నేను పెద్ద పట్టించుకోను. రాఖీ, మదర్స్ డే. మీ ఇద్దరు ఎలా ఉంటారు అసలు ఇంట్లో? అంటే ఎవరి పని వాళ్ళు చూసుకుంటే కామన్ కదా. చిన్నప్పుడు బాగా కొట్టుకునే వాళ్ళం, బాగా హెవీగా. బట్ ఈ మధ్యన కొంచెం తగ్గింది. మీ అమ్మా నాన్నకి ఏమైనా చెప్పలేదంటే వచ్చి నాకు చెప్తది. అవునా? సో కొంచెం కామ్ అయింది. ఫస్ట్ ఎక్కువ గొడవలు ఉండేవి, ఇప్పుడు బెటర్ అయింది. ఎలాంటి గొడవలు ఉండేవి అంటే రిమోట్ కోసం అపార్ట్మెంట్ రాకెట్ తో కొట్టే చిన్న చిన్నవి అంతే. రాకెట్ తో వేసి కొట్టితే ఇక్కడ బ్లడ్ వచ్చింది నాకు ఒకసారి. నిన్ను? అదేలే చిన్నప్పుడు. తర్వాత ఏమైనా అక్షింతలు పడ్డాయా? లైక్ ఈ అక్షింతలు కాదు, అమ్మా నాన్న బాబడింది. మీ ఇద్దరు ఓకే, చాలా కామ్ అయ్యారు. మీ ఇంట్లో ఇంకొకరు ఉన్నాడు కదా, రోహన్? రోహన్ వాడు కూడా కొంచెం కామ్ అయ్యాడు. అవునా? లాస్ట్ టైం మిమ్మల్ని నేను కలిశాను ఒక పూజకి, సరదాగా ఇలాగే షూట్ చేసుకున్నాం. ఆ టైంలో తను అసలు మంచి అల్లరి అల్లరిగా ఉన్నాడు చాలా చిన్నప్పుడు. అప్పుడు అవును, చిన్నప్పుడు చాలా అల్లరి, ఇప్పుడు వాడు చాలా కామ్ అయ్యాడు. కామ్ అయ్యాడు. ఎవరితో క్లోజ్ ఉంటావు మీద, రోషన్ రోహన్? ఎక్కువ ఎవరితో టైం స్పెండ్ చేస్తావు? ఎక్కువ రోహన్ ఉంటాడు కాబట్టి ఎక్కువ రోహన్ తో టైం స్పెండ్ చేస్తావు. తను ఎలా ఉంటాడు నీతో? తను నాతో కొంచెం నాటీగానే ఉంటాడు, టీజ్ చేస్తాడు. అంటే ఊరికే వచ్చి కెలకడం కొట్టడం అది కొంచెం కొంచెం చేస్తాడు రోషన్. అంటే నిర్మలా కాన్వెంట్ ముందు తర్వాత ఏం డిఫరెన్స్ చూసావు తనలో? ఇప్పుడు అంటే తను చాలా బిజీ అయ్యాడు ఆ టైం నుండి. అప్పుడు అంతా కూడా ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉండేవి. ఏం చూసావు? కొంచెం ఇంకా చాలా మెచ్యూర్ అయ్యాడు ఎక్స్పీరియన్స్ వల్ల అనుకుంటా. కొంచెం లెవెన్త్ గ్రేడ్ అయినా కూడా కొంచెం కిడిష్ గా ఉండేవాడు, కానీ ఈ మూవీ తర్వాత చాలా మెచ్యూర్ అయ్యాడు. ఫస్ట్ నిర్మల కాన్వెంట్ అప్పుడు స్టేజ్ మీద మాట్లాడినప్పుడు నాకు టెన్షన్ గా ఉంది అన్నాడు, అయినా సరే బాగా మాట్లాడేశాడు. తర్వాత అల్లు శిరీష్ తో ఒకటి కాన్వర్సేషన్ ఉంది కదా, అల్లు శిరీష్ స్టేజ్ మీద అంటే సెటర్ వేశారు, నువ్వు అతనికి సెటర్ వేసావు. యాక్చువల్లీ అంటే ఆ మెచ్యూరిటీ ఒక అది కూడా ఒక అవార్డ్ ఫంక్షన్ టైమ్ లో అనుకుంటా,
అది చాలా వైరల్ అయింది మీ వరకు వచ్చిందో లేదో తెలియదు. అంటే రోషన్ దేవన్న మేము చూడాలనుకుంటే అది కూడా ఎప్పుడు చూస్తుంటాం. మంచి తను నిన్ను ఏదో టీజ్ చేస్తుంటే తిరిగి కౌంటర్ ఇచ్చావు అనమాట వెంటనే కదా. చాలా మెచ్యూర్డ్గా అయ్యాడు కదా. ముందు మీద మాటలు తగ్గినాయా రోషన్వి ఇంట్లో? అవును కొంచెం తగ్గింది, కానీ ఆయన అందరికంటే నాటితనే. కొంచెం ఏం కాదు, ఎక్కువే ఉన్నట్టు. బొట్టు మాత్రం పెట్టించుకోలేదు అసలు చూడు. అంతే కదా, ఏదైనా వద్దంటే నో అంటే నో అయినా ఒప్పించలేము అసలు. వినడు వినడు వినడు. ఎవరు చెప్తే వింటావు రోషన్? మామూలుగా ఎక్కువ నాన్న చెప్తే వింటా, అంతే. అమ్మ చెప్పినా కొంచెం వాదిస్తా, బట్ నాన్న చెప్తే వింటా. అవునా? ఓకే. ఎక్కువగా ఇలా ఇంట్లో రోషన్కి ఇంట్లో అమ్మ నాన్నతో కానీ లేకపోతే, అంటే నాకు తెలిసి శ్రీకాంత్ గారితో ఏమీ ఆర్గ్యూ చేయడం నాకు తెలుసు రోషన్ కదా. మిగతా ఇంట్లో దేని గురించి ఎక్కువ పోట్లాడతాడు? అంటే ఎక్కువగా ఆర్గ్యూ అంటే వస్తే దేని గురించి వస్తుంటుంది? ఎక్కువ ఫుడ్ గురించి. ఇంకేం ఉండవు, జస్ట్ ఫుడ్ గురించి. ఏంటి ఏంటి ఫుడ్ గురించి? ఏంటి అంటే ప్రాపర్ ఫుడ్ కావాలంతే, ఇంకేం లేదు. దాని తప్ప సైలెంట్గా ఉంటాడు, ఏం ఫైట్ చేయడం ఎవరితో. ఎలాంటిది అంటే బేసిక్గా నాకు ఫుడ్ దగ్గర ఎలా అంటే నాకు నచ్చినట్టు లేకపోతే కొంచెం అంటే కలర్ఫుల్ గా కనిపించాలా లేకపోతే కలర్ఫుల్ గా కనిపించాలా? నేను తినేదే కొంచెం కొంచెం, అది కూడా సరిగ్గా ఉండాలి కదా. వీళ్ళు ఏమైనా స్పాయిల్ చేస్తే కొంచెం కోపం వస్తుంది. అంటే ఆకలి కొంచెం కోపం వస్తుంది. నువ్వు కావాలనుకున్న ఫుడ్ ఉండాలంటావా లేకపోతే అది నీట్ గా ఉండాలి అంటావా? నాకు కావాల్సిన టేస్ట్ లేకపోతే ఓకే, కాంప్రమైజ్ కావు అంటే అంతే కదా. సరే కదా, ఫుడ్ మిగతావన్నీ ఓకే. మామూలుగా హీరో అయిన తర్వాత చాలా వదిలేసేయాలి, లైక్ అంటే ఇష్టమైన ఫుడ్ కానీ లేదంటే లేట్గా లేవటము. వర్కౌట్స్ అయితే ఇప్పుడు లైఫ్లో అది అది కూడా ఒక కామన్గా జరిగిపోవాలంతే. కష్టంగా ఉందా అంటే ముందుకి ఇప్పటికీ ఒక హీరో అయ్యాక ఏమైనా రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయా? యా డెఫినెట్గా కొన్ని సాక్రిఫైసెస్ చేయాలండి, లైక్ బయట ఎక్కువ తినకూడదు. ఇంతకు ముందు అయితే నాకు పానీపూరీలు, మన చైనీస్ బండిలో ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్, చికెన్ నూడిల్స్ అవన్నీ చాలా ఇష్టం. తినేవాడివా అప్పుడు? అప్పుడు చాలా హెవీగా తినేవాడిని, లైక్ జంక్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ చాలా తినేవాడిని. ఇప్పుడు కొంచెం తగ్గించా, బట్ అవాయిడ్ చేయట్లా ఎందుకు మళ్ళీ పెద్దగా కంప్లీట్గా మానేయాల్సి వస్తుందేమో. ఇప్పుడు ఎంజాయ్ చేద్దాంలే అని అవి కూడా అప్పుడప్పుడు తింటాను, బట్ హోమ్ ఫుడే ప్రిఫర్ చేస్తాను ఎక్కువ. ఊహగానే చేస్తారా అండ్ లైక్ అంటే నీకు ఏది కావాలి, ఏ టైంకి ఏది కావాలి అనేది మొత్తం ఎవరు చూస్తారు ఇంట్లో? అమ్మనే మోస్ట్లీ నా ఫుడ్ ఇదంతా కొంచెం అమ్మనే చూసుకొని చేపిస్తుంది. ఎలా ఉంటుంది డే, ఎలా మొదలవుతుంది రోషన్? ఎన్ని గంటలకు లేస్తాడు మీద వర్క్? లేకపోతే 8 o'clock అలా లేస్తాడు. అంత సీన్ ఉంది మీ చెల్లి అబద్ధం చెప్పదు పాపం. తిన్ లేచిపోయి బాస్కెట్బాల్ కి వెళ్తుంది, నేను 8 లేచిపోతా. 8 లేచిపోయి వర్క్ ఉంటే 5:30 5 o'clock లెగవాలి కదండి, సో ఆల్మోస్ట్ ఎప్పుడు వర్క్ ఉంటుంది. షూటింగ్ ఉన్న టైంలో తను ఖచ్చితంగా అంటే మనం ఎవరు లేపాల్సిన అవసరం లేదు, తను మిడ్ నైట్ అంటే మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్. షూటింగ్ లేని టైంలో మిగతా ఫ్రీ టైంలో 10 o'clock కదా లేస్తాడు, అది కూడా లేపితే లేస్తాడేమో కదా, అరుస్తాడేమో కదా, లేపితే అరుస్తాడు. నాకు 8:30 ట్రైనర్ వస్తారు. ఓకే, సో 10 లేస్తే 8:30 ఎట్లా వర్కౌట్ చేస్తా? మనం రోషన్నే నమ్ముదాం ఓకేనా? ఇప్పుడు ఎందుకంటే పెళ్లి సందడి మూవీ ఉంది, మళ్ళీ మనకు టికెట్స్ దొరకకుండా చేస్తాం. నిర్మల కాన్వెంట్ చూసావా మీద? చూసాం. ఎలా అనిపించింది అంటే ఫస్ట్ అప్పటి వరకు నీ పక్కన కూర్చొని మీ ఇద్దరు తిట్టుకొని కొట్టుకొని ఇట్లానే ఇలా ఉండేవాడివి, ఒకేసారి స్క్రీన్ మీద ఇలా చూసేటప్పటికి హౌ డి ఫీల్? కొంచెం చూసిన వెంటనే ఏదో లాగా ఉండింది, అంటే అట్లా చూడలేదు కదా స్క్రీన్లో ఎప్పుడు ఫుల్ టైం అట్లా. సో చూసిన వెంటనే ఓ అన్ననేనా అని అనిపించింది కొంచెంసేపటికి, కానీ మళ్ళీ ఒక సెకండ్ థర్డ్ టైం చూసినప్పటికి కదా కొంచెం అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది. సరే, ఎక్కడికైనా తను అంటే హీరో అయిన తర్వాత నిన్ను తీసుకుని ఎక్కడికైనా తీసుకువెళ్ళాడు అసలు? అంటే దా నీకు ఏమైనా కొనిస్తా లేదంటే బయటకు వెళ్దాం? లేదు అసలు ఏం లేదు, కానీ నువ్వేం ఫైట్ చేయ అడగవా అసలు. సరే ఈరోజు రాకీ అయితే మనం అందరి ముందు అంటే ఆడియన్స్ అందరి ముందు సెలబ్రేట్ చేసుకున్నాం కదా, నువ్వు ఏదైనా కావాలని అడుగు ఇచ్చేస్తాడేమో చూద్దాం. ఇది రాకీలా లేదు, నన్ను బుక్ చేసే సరదాగా. నీకేం కావాలి, బాగా ఇష్టమైంది రోషన్ నుంచి ఏది తీసుకోవాలనుకుంటున్నావు ఇప్పుడు అడిగా? అంటే ఒకటి, తను ఎక్కువ మెటీరియలిస్టిక్ కాదు, అంటే నాకు ఇది కావాలి అది కావాలనే ఆశలు ఎక్కువ ఉండవు. సో మనం కూడా ఇంకా ఫ్లోలో అడుగుతావు నాకేమొద్దు, నేను కూడా అడుగుతాను నాకేం వద్దు, నాకు అన్ని ఉన్నాయి నాకు ఇంకేం కావాలని. మెటీరియలిస్టిక్ కాదు బేసిక్గా.
సో మనం కూడా ఏమి ఇస్తాం వద్దన వద్దరంగానే ఇంకా వద్దరంగానే హ్యాపీ అప్పుడప్పుడు కొన్ని గిఫ్ట్లు అంతే మీ ముగ్గురు కలిసి చేసే ఏదైనా ఒక అంటే లైక్ మూవీ ముగ్గురు కలిస్తే రోహన్ రోషన్ మేత కలిస్తే మూవీ చూస్తారా లేకపోతే బయటకు వెళ్తారా ఎక్కువగా మీ ముగ్గురు కలిసి స్పెండ్ చేయాలంటే దేన్ని సెలెక్ట్ చేసుకుంటారు ఎక్కువ మూవీనే మూవీస్ ఎక్కువ చూస్తాం ప్లస్ తనకి ఎగ్జామ్స్ అండ్ 3 ఇయర్స్ నుంచి ఫుల్ బిజీ బిజీగా ఉంది అవును ఏం చేస్తున్నా మేత ఇప్పుడు 12th గ్రేడ్ నేను ఓకే రోషన్ ను ఇప్పుడు నేను యుఎస్ ఎల్లి లీ స్ట్రాస్బర్గ్ లో యాక్టింగ్ కోర్స్ చేశాను అయిపోయిందా 1 ఇయర్ అయిపోయింది దాని తర్వాత బాంబే వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఒక 1 ఇయర్ చేశాను ఎందుకని అంటే నువ్వు ఉండేది హీరోగా కదా వై అసిస్టెంట్ డైరెక్టర్ అంటే కింద గ్రౌండ్ వర్క్ కింద నుంచి నేర్చుకుంటే బెటర్ కదా మనకి అందరిని చూసి హెల్ప్ అవుతుంది అండ్ ప్రాక్టికల్ గా నాలెడ్జ్ వస్తుంది ఒక ఐడియా కోసం అండ్ ఓన్లీ యాక్టింగ్ మీద కాకుండా అన్ని తెలుసుకుంటే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ప్లస్ ఆబ్వియస్లీ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాక్టికల్ వర్క్ దానికోసం అసిస్టెంట్ డైరెక్టర్గా అంటే ఇది శ్రీకాంత్ గారు సెలెక్ట్ చేశారు అంటే ఐడియా చెప్పారా లేకపోతే నీ అంతా నీకు అనిపించింది నాకు నాకే అనిపించింది అంటే చేస్తే బాగుంటుంది కదా ప్రాక్టికల్గా నాకు అర్థమవుతుంది అసలు మూవీ అసలు ఏంటిది బిహైండ్ ది సీన్స్ ఎలా ఉంటాయి హెల్ప్ అయిందా యా చాలా హెల్ప్ అయింది అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నాం యా ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే అది నిర్మల కాన్వెంట్ తర్వాత లేకపోతే ముందేనా లేదు నిర్మల కాన్వెంట్ అయినాక యుఎస్ ఎల్ల ఓకే యుఎస్ తర్వాత ఇది తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ మూవీ అనేది మొదలైంది ఆ తర్వాత వన్ ఇయర్ అలా ప్రెప్ అయ్యి తర్వాత పెళ్లి సందడి రిలీజ్ అయింది లాక్డౌన్ లో కొంచెం అలా మెల్లమెల్లగా అప్పుడప్పుడు షూట్ చేసుకుంటూ వచ్చాం ఇప్పుడు ఆ 1 ఇయర్ వర్క్ చేసింది ఈ పెళ్లి సందడిలో ఎలా మ్యాచ్ అయింది అంటే ఎలా ఆ ప్రిప్ అయింది ఇక్కడ ఎలా యూజ్ అయింది రోషన్ ఏం లేదండి మీరు బేసిక్ లైక్ బేసిక్ స్టఫ్ అన్నమాట మనుషులతో ఎలా బిహేవ్ చేస్తారు ఇప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నాతో ఒక యాక్టర్ బిహేవ్ చేస్తే నాకు ఎలా నచ్చుతుంది బాంబేలో చేశాను కాబట్టి అక్కడ ఎవరో తెలీదు అంటే ప్రభు సార్ దగ్గరే చేసా ప్రభుదేవ దబంగ్ 3 అని సల్మాన్ ఖాన్ గారిది ఆయన చేశాను అక్కడ సో బేసిక్ మనుషుల్ని ఎలా ట్రీట్ చేయాలో తర్వాత బిహైండ్ ద సీన్స్ యాక్టింగ్ ఎలా చేయాలో లైక్ బేసిక్ స్టఫ్ తెలుసుకుని వచ్చాను లైటింగ్ ఇది అది అది సో దాని మీద ఆయన నాకు కొన్ని కావాలని కొంచెం ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చేవారు యా తప్పు చేస్తే మొహమాటం లేకుండా తిట్టేవారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి తప్పు చేస్తే తిట్టేవారు రోషన్ పిలిచేవారు తప్పు చేస్తే తిట్టేవారు నేర్చుకున్నాం ఆ 1 ఇయర్ వచ్చినప్పుడు ఎందుకు ఇంకా నాకు అవసరం లేదు ఇక్కడ ఉండడం కష్టం బ్యాక్ వెళ్ళిపోదాం అలా ఏమైనా అనిపించిందా లేదండి నేను ఒక సినిమా చేయాలనుకున్నాను యాజ్ ఎన్ ఏడీ ఒక సినిమా చేసి ప్లాన్ ప్రకారం వచ్చేసా ఇప్పుడు ఓకే రోషన్ నువ్వు హీరో ఓకే ఈ మూవీ కూడా నేను ఇంత స్టోరీ రెడీ ఉంది ప్రొడ్యూసర్ రెడీ ఉన్నారు డైరెక్ట్ చేయమంటే చేయగలరా అంత అంటే ఐ మీన్ ఆ ఎక్స్పీరియన్స్ ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చిందా అంటే అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఇప్పుడు డైరెక్టర్ అవ్వాలంటే ఇట్స్ నాట్ ఎ జోక్ ఎస్ ఎందుకంటే అందరినీ 24 క్రాఫ్ట్స్ ని మెయింటైన్ చేయాలి అండ్ యాక్టర్ అంటే ఒక యాక్టర్ ఆ ఒకటి చూసుకోవాలి లైటింగ్ అని చిన్న చిన్నవి చూసుకుంటే చాలు బట్ ఒక డైరెక్టర్ అంటే 24 క్రాఫ్ట్స్ సరిగ్గా ఉంటేనే అది ఆయన ఒక్కరే ఆ డైరెక్షన్ చేయాలంటే ఇంకా చాలా టైం బట్ అది కూడా మేబీ ఇంట్రెస్ట్ వాటెవర్ నాన్న చెప్పారా అంటే లైక్ రోషన్ నిర్మలా కాన్వెంట్కి పెళ్లి సందడికి నీలో డిఫరెన్స్ కనిపించింది ఉంటుంది కదండి 5 ఏళ్ళు అయింది 5 ఏళ్ళు అయింది అది ఎప్పుడు నిర్మలా కాన్వెంట్ 5 ఇయర్స్ అయిపోయింది అది 2016 అది అప్పుడు 10th క్లాస్ కదా అప్పుడు రోషన్ 11th గ్రేడ్ ఓకే ఆ టైం లో అది 16 ఇయర్స్ ఉన్నప్పుడు రిలీజ్ అయింది ఇప్పుడు 22 ఇయర్స్ తేడా కనపడుతుంది పెళ్లి సందడి మూవీకి వస్తే అప్పుడు శ్రీకాంత్ గారు చేసిన పెళ్లి సందడి మూవీ అమ్మో ఇప్పటికీ కూడా ఆ పాటలు ఏవి కూడా మర్చిపోలేము అంత చూసారా మూవీ పెళ్లి సందడి ఆఫ్ కోర్స్ చాలా సార్లు నచ్చిందా నచ్చింది చాలా సార్లు ఇప్పటికీ చూసినా లైక్ ఎక్కడి నుంచి ప్లే చేసినా
చూడబోద్ది. అందులో పాటలు కూడా అంటే ఎన్నిసార్లు అంటే అవన్నీ చూడండి పాడుకోవడానికి కంటస్థం వచ్చేసిన పాటలు ప్రతిది కూడా సౌందర్య లహరి ఒక పాట పాడు ఒక లిరిక్ అంటే వెంటనే ఇంకొకటి అందించుకోగలుగుతాం అంత సూపర్ డూపర్ హిట్. సో పెళ్లి సందడిని రాఘవేంద్రరావు గారే మీకు అంటే రోషన్ తో చేస్తున్నారంటే ఎలా అనిపించింది అసలు? అంటే అది ఏం జరిగింది, అది మీ వరకు రావడానికి ముందు ఏం జరిగింది స్టోరీ? సో బేసిక్ గా ఫస్ట్ టైటిల్ వచ్చింది రాఘవేంద్ర గారు, ఇలా ఒక స్టోరీ ఉండింది, టైటిల్ అనుకున్న తర్వాతే నన్ను అప్రోచ్ అయ్యారు రాఘవేంద్ర. ఫస్ట్ టైటిల్ ఫిక్స్ అయిన పెళ్లి సందడి అనే టైటిల్ ఫిక్స్ అయిన తర్వాతే నేను ఎంటర్ అయ్యా. చాలా మంది సీక్వెల్ అంటున్నారు, సీక్వెల్ కాదు కదా, సంబంధమే లేదు, సంబంధం లేదు, మూవీ లేదు, ఒక టైటిల్ మాత్రమే. టైటిల్ టైటిల్ రాఘవేంద్ర గారు శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి మూడు కేరవాణి అందరు ఓకే అంతే. ఇంకా వేరే సీక్వెల్ కాదు, ఇది డిఫరెంట్ లవ్ స్టోరీ. అంటే టైటిల్ ఫిక్స్ అయిన తర్వాత మిమ్మల్ని శ్రీకాంత్ గారిని అప్రోచ్ చేయారా రోషన్ కావాలి అని? అంటే నేను రాఘవేంద్ర గారు ఇంకా నేను నా కాన్వెంట్ అందరూ ఇంకా చిన్నపిల్లడే కదా అనుకుంటున్నారు. సో తర్వాత రియల్ కలిసిన తర్వాత చేస్తే ఓకే. అంటే ఏదో ఆడిషన్ ఇచ్చావా లేదంటే డైరెక్ట్? లేదండి డైరెక్ట్ పెళ్లి సందడి అంటే వి వెంట్ ఫర్ టైటిల్ ఫిక్స్ అయింది శ్రీకాంత్ అబ్బాయి అంటే బాగుంటుంది. నేను చూసిన తర్వాత ఫస్ట్ ఎక్కడ చూసారు అంటే ఈ పెళ్లి సందడి మూవీ గురించి అప్పుడే రాఘవేంద్ర గారు మిమ్మల్ని చూసారా, లేకపోతే ఇంతకు ముందు పరిచయం వెళ్ళి మాట్లాడటం? ఇంతకు ముందు ఏదో కొన్ని ఫంక్షన్స్ లో కలవడం అంతే, మామూలుగా. బట్ యాక్చువల్ గా రియల్ గా పరిచయం లైక్ క్లోజ్ అయింది మాత్రం ఈ సినిమా ముందే. ఏం మాట్లాడారు ఫస్ట్ అంటే గుర్తుంటుంది కదా, అంటే ఒక ఇంపార్టెంట్ కన్వర్సేషన్ జరిగితే ఖచ్చితంగా మనకి మైండ్ లో గుర్తుంటుంది కదా, ఏం మాట్లాడుకున్నారు ఇద్దరు? అంటే పెద్ద ఏం లేదండి, ఆయన ఎక్కువ స్టార్టింగ్ లో కొత్తతో నాతో మాట్లాడారు మొత్తం, నేను జస్ట్ ఉండి విన్నాను అంతే. ఇలా ఉంటే లైక్ బాగుంటుంది చేస్తే, లైక్ నాన్న చేశారు మళ్ళీ నేను చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇంకా ఇంకా వెంటనే లైక్ ఐ థాట్ వాజ్ అ జాక్ పాట్ ఇన్ దెన్ ఇమీడియట్ గా. ఇప్పుడు చాలా కొత్త మూవీస్ అంటే చాలా మంది కొత్త డైరెక్టర్స్ వస్తున్నారు, అంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా ఒక కొత్తగా కనిపిస్తుంది, అంటే రొటీన్ కి భిన్నంగా అంటారు కదా లైక్, అలాంటి స్టోరీస్ వస్తున్నాయి. ఎప్పుడంటే కరోనా టైంలో ఓటీటీలో చాలా మూవీస్ మనం చూస్తున్నాం, అంటే తెలుగు కాదు మిగతా అన్ని లాంగ్వేజ్ మూవీ చూడటానికి ఒక టైం మనకు దొరికింది కదా, కొత్త కొత్తగా ఉన్నాయి. సో పెళ్లి సందడి మూవీ అంటే ఖచ్చితంగా డిఫరెంట్ ఉంటుంది దీనికి, ఎందుకంటే అది కలర్ఫుల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ తో లేదా యూత్ వీళ్ళందరూ. రాఘవేంద్ర గారు మూవీస్ అంటే ఎలా ఉంటాయి మనకు ఐడియా ఉంది కదా. సో ఈ మూవీ మరి యూత్ కి నచ్చుద్దా, అందులో ఏవి బాగా మీకు వీళ్ళకి అంటే 22 ఇయర్స్ మీకు కాబట్టి ఆ యూత్ గ్రూప్ యూత్ అంతా కూడా చూసడానికి ఏది బాగుంటది అనిపించింది ఈ సినిమాలో మెయిన్ గా థియేటర్ కి రావడం? ఈ సినిమాలో జనరల్ గా మనకి ఫ్యామిలీ ఈ మధ్యన నాకు తెలిసి ఫ్యామిలీ మూవీస్ తక్కువైనవి, చాలా తగ్గినాయి. ప్లస్ ఆ పెళ్ళి ఆ సందడి ఆ కామెడీ ఆ కాస్ట్ అంత హ్యూజ్ కాస్ట్, ప్రకాష్ రాజ్ గారు, రావ్ రమేష్ గారు, భరణి గారు, ఇంకా చాలామంది, ఇంతమంది ఇంత హ్యూజ్ కాస్ట్ ఈ మధ్యకాలంలో నాకు తెలిసి ఇప్పుడే చూస్తారు. అండ్ కోవిడ్ టైంలో అందరూ లైక్ స్ట్రగ్లింగ్ ఫేస్లో ఉన్నారు కదా, ఐఎమ్ ప్రిటీ ష్యూర్ పెళ్ళి సందడి విల్ బీ లైక్ అండ్ ఎంటర్టైనింగ్, హ్యాపీగా వెళ్ళి చూసి ఒక పండగలాగా వెళ్ళి పెళ్లి సందడి చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసి థియేటర్ నుంచి బయటకు వస్తాను ఫర్ షూర్. యాక్చువల్లీ అంటే నీకు మేకప్ కూడా పెద్ద అవసరం లేదేమో అనిపిస్తుంది, స్కిన్ కూడా కదా లైట్ మేకప్ ఉంటుందా? లైట్ ఎక్కువ మేకప్ మేబీ. ఇందులో కొన్ని సాంగ్స్ కూడా చాలా బాగా హిట్ అయినాయి కదా, నువ్వంటే నాకు అనే పాట చాలా మంది దగ్గర కాల్ అసలు ఫస్ట్ సాంగ్ పెళ్లి సందడిలోదని తెలియదు, అంటే చాలా వెళ్ళిపోయింది ఈ పాట భలే ఉంది. ఎందులో చూస్తే అన్ని రోషన్ పిక్స్ అన్ని కూడా హీరోయిన్ తో పిక్స్ అన్ని కూడా శ్రీలీల కదా హీరోయిన్, శ్రీలీల తనకి కూడా ఇది డెబ్యూ మూవీ ఫస్ట్ మూవీ అనుకుంటా. అంటే కన్నడలో చేసింది రెండు సినిమాలు, తెలుగు అయితే ఇది ఫస్ట్ మూవీ, తెలుగు అయితే ఇదే ఫస్ట్ మూవీ. అంటే తనతో చేసినప్పుడు ఎలా ఉంది అంటే మీరు ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ వన్ మూవీ చేశారు కాబట్టి అంటే తను లక్కీగా తెలుగు అమ్మాయి, బెంగళూరులో సెటిల్ అయింది అంతే, బట్ తెలుగు అమ్మాయి. సో కమ్యూనికేషన్ అండ్ డైలాగ్స్ చాలా ఈజీగా మేము ఇంప్రూవైజ్ చేసుకుని ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకుని ఇంప్రూవైజ్ చేసుకుని మేము చేసుకునేవాళ్ళం, అక్కడ ఈజీ అయిపోయింది అమ్మాయితో. మామూలుగా రోషన్ కి ఏ సీన్ అంటే కష్టం, అంటే లైక్ ఫైట్ ఉంటుంది, లేకపోతే సెంటిమెంట్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, హీరో అన్న తర్వాత రకరకాలవన్నీ కూడా చేయాల్సి వస్తుంది కదా,
ఎక్కువ టేక్స్ తీసుకున్నది ఈ పెళ్లి సందడి మూవీలో, ఇది కష్టం అనిపించేది ఏంటి? నాకు తెలిసి అన్నిటికంటే ఎక్కువ కొంచెం కామెడీ కష్టం. కామెడీ అనేది అది సీరియస్ టాలెంట్ ఉండాలి దానికి. కామెడీ చేయాలంటే అదొకటి నాకు కొంచెం టఫ్ అనిపిస్తుంది. శ్రీకాంత్ గారికి అది చాలా ఈజీ, ఎందుకంటే తన మూవీస్ లో ఇది కూడా కామెడీ కూడా చేస్తూ ఉంటారు, చేస్తారు ఆయన కదా. బట్ నాకైతే పర్సనల్ గా కొంచెం కామెడీ అది అంత కొంచెం కష్టం అనిపించింది. బట్ నాకు హెల్ప్ చేశారు టైమింగ్స్ లో, దీంట్లో యాక్టర్స్ అందరూ హెల్ప్ చేశారు, సో అది కూడా హ్యాపీగా అయిపోయింది. పెళ్లి సందడి మూవీని చూసావు కదా మీద, ఆ మూవీ శ్రీకాంత్ గారు చేసిన మూవీ చూసావు కదా, అందులో కామెడీ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, ఇద్దరు హీరోయిన్లు ఉంటారు, దీప్తి భట్నాగర్ అండ్ రవళి. తర్వాత మొత్తం కూడా మ్యూజిక్, అంటే మొత్తం ఎక్కడ చూసినా మ్యూజిక్ వెనకాల ప్లే, అండర్గ్రౌండ్ ప్లే అవుతూనే, బ్యాక్ మ్యూజిక్ ప్లే అవుతూనే ఉంటుంది. అవన్నీ ఇందులో కూడా ఉన్నాయా రోషన్, లేకపోతే ఇది డిఫరెంట్ అలా ఉంటుందా? ఇద్దరు హీరోయిన్ ఏమైనా ఉంటారా? నో, ఒక ఒక లీలా ఒకటే. ప్లస్ మీకు కిరాణి గారు అండ్ రాఘవేంద్ర గారు కాంబినేషన్ అంటే ఆబ్వియస్లీ మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్దరిపోతుంది, సాంగ్స్ చాలా బాగుంటుంది. అండ్ సాంగ్స్ మీరు వినడం కంటే వింట ఆ విజువల్ చూస్తే మీరు ఇంకా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడెక్కడ జరిగింది షూట్? సో మేము హైదరాబాద్ అండ్ కాశ్మీర్ లో సాంగ్స్ షూట్ చేసాం, అంతే. మోస్ట్లీ హైదరాబాదే, కోవిడ్ వల్ల ఇక్కడే చేసి కాశ్మీర్ వెళ్ళాం. మొత్తం ఇక్కడ రెండు చోట్ల చేశారు. మొన్న అఖండ మూవీకి జూమ్ లో శ్రీకాంత్ గారు రివ్యూ చేశాను నేను. ఓకే, చేసినప్పుడు అంటే తనకి నేను కనిపించను, తను నాకు స్క్రీన్ లో కనిపిస్తారు. ఓకే, జూమ్ లో చేసినప్పుడు నేను చెప్పాను, రోషన్ భలే మాట్లాడారండి స్టేజ్ మీద, పర్ఫార్మ్ భలే మాట్లాడేశారు అంటే, నాకు కూడా అంత బాగా మాట్లాడరాదు, నాకంటే కూడా బాగా మాట్లాడతాడు అని చాలా, అంటే సెటిల్డ్ గా ఎలా మాట్లాడాలి ఏంటి అనేది పట్టేశాడు, ఎలా మాట్లాడాలి అని. నాకు కూడా అంత మాట్లాడడం రాదన్నారు ఆయన, అంటే బిగ్ కాంప్లిమెంట్ ఇచ్చారు యాక్చువల్లీ. ఆబ్వియస్లీ అంటే నాన్నకు కొంచెం మొహమాటం చెప్తా ఉంటారు, ఇలా స్టేజ్ మీద మాట్లాడడం రాదు ఇది అని, ఏదో నాకు ఫ్లోలో మేబీ వచ్చేసింది. నైస్. ఇంకా అంటే ఇండస్ట్రీలో చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు, అంటే ఇంకా నీకు ఇప్పుడు కెరియర్ స్టార్ట్ అయింది అంతే, ఇంకా చాలా మంది కెరియర్ లో వస్తూ ఉంటారు. సో ఇమీడియట్ గా వీళ్ళతో నాకు చేయాలని ఉంది అని ఏదైనా ఉందా ఎవరితోనైనా, లేదంటే వచ్చిన ఆపర్చునిటీస్ తీసుకుంటూ వెళ్ళడం? అంతే అండి, ఇప్పుడు మంచి స్క్రిప్ట్ అండ్ వచ్చిన ఆపర్చునిటీస్లో ద బెస్ట్ ఆపర్చునిటీ తీసుకుని ప్రొసీడ్ అవ్వడమే. యా, దట్స్ ద ప్లాన్. ఏ మూవీస్ చూసారు అంటే, మొత్తం రోషన్ రోహన్ మీద కలిస్తే మూవీస్ చూస్తారు కదా, ఇంట్లో చాలా మొత్తం బయటికి వెళ్ళేది లేదు కరోనా టైం కాబట్టి, లాక్డౌన్ టైంలో ఇంట్లోనే ఉన్నారు. ఏ మూవీ బాగా నచ్చింది మీద మీకు, అంటే నాట్ ఓన్లీ తెలుగు ఎక్కడైనా? రీసెంట్గా చూసింది షేర్షా చూసాం, నచ్చిందా? నచ్చింది. ఇండిపెండెన్స్ డే అప్పుడు రిలీజ్ చాలా బాగుండింది, అంటే కార్గిల్ వార్ గురించి వెరీ ఇంట్రెస్టింగ్. అంటే మాకు తెలియదు, మేము అప్పుడప్పుడే పుట్టాము, 99 నేను పుట్టా, సో మాకు కొంచెం ఐ ఓపెనర్ అండ్ కార్గిల్ వార్ గురించి తెలిసింది ఆ మూవీ, సో వెరీ ఇంట్రెస్టింగ్. నీకు మామూలుగా ఇలాంటి మూవీస్ చేయాలనిపిస్తుంది, లైక్ అంటే ఇలాంటి వార్ మూవీసా, లేకపోతే కామెడీ, లేదంటే లైక్ లవ్ స్టోరీస్? ఐ లైక్ యాక్షన్ మూవీస్. ఎగ్జాంపుల్ ఎట్లాంటి మూవీస్? లైక్ స్పై థ్రిల్లర్స్, జేమ్స్ బాండ్ టైప్. అన్నీ బాగా సెట్ అవుతాయి, అంటే లైక్ మీది స్ట్రక్చర్ కానీ ఫేస్ కానీ, అంటే అన్ని రకాల క్యారెక్టర్స్ హ్యాపీగా ట్రై చేయొచ్చు కదా. ఇంకా చాలా ఛాన్సెస్, ఇంకా బోల్డ్ కెరియర్ ఉంది, ఇప్పుడే 22 ఇయర్స్ కదా, ఒక రెండు మూవీస్ ఇంకా నెక్స్ట్ అంతా వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ ఏదైనా టిప్ నేర్చుకున్నారా రాఘవేంద్ర గారి దగ్గర నుంచి, అంటే ఇప్పుడే ఒక సీనియర్ డైరెక్టర్ దగ్గర వర్క్ చేయడం అనేది ఫస్ట్ కదా, సో ఏదైనా టిప్ నేర్చుకున్నారా ఇదైతే హో ఇలా చేయాలా? రాఘవేంద్ర గారు ఏం లేదు, జస్ట్ గో విత్ ద ఫ్లో అంటారు. ఎక్కువ ట్రై చేయకుండా హ్యాపీగా ఆడుతూ పాడుతూ చేసేసే అన్ని అవే సెట్ అవుతాయి, అదొకటి నేర్చుకున్నా. లైక్ ఎలా కూల్గా ఉండాలో బేసిక్గా, ఏం టెన్షన్ లేకుండా, స్ట్రెస్ లేకుండా, ఎలా ఏమైనా వస్తే ప్రాబ్లమ్స్ వస్తే ఎలా స్ట్రెస్ ఫ్రీగా ఉండాలో అనేది ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఆయన పెద్ద దేన్ని అంతా చిల్డ్ అవుట్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, ఆయనకి ఎంజాయ్ చేయడం తెలుసు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, అదొకటి నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఏదైనా టేక్స్ తీసుకున్నావా, ఇది ఇంకా బాగా రావాలి సీన్, అంటే డైరెక్టర్ ఓకే ఇంకా బాగానే ఉంది రోషన్ అయినప్పటికీ కూడా, నీ అంతటి నువ్వు ఇది ఇంకా బాగా చేస్తే బాగుంటుంది అనుకున్న సీన్ ఏమైనా ఇందులో ఉందా? యా యా,
కొంచెం కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, అవి డెఫినెట్గా నేను కావాలనే నేను వాళ్ళు ఓకే అన్నా కూడా నేను చూసి మళ్ళీ నాకు ఇంకా బెటర్ చేయగలుగుతాను అని చెప్పి రీటేక్స్ తీసుకునేవి కొన్ని ఉన్నాయి ఎమోషనల్ సీన్స్. మేధా అన్న చేసే అంటే రోషన్ చేసే ఏదైనా మూవీలో ఒక గెస్ట్ రోల్ కానీ లేదంటే ఏదైనా రోల్ మేధా నువ్వు చేస్తావా అంటే ఏం చెప్తావు? రోల్ ఎట్లా ఉంది చెప్పు, దాన్ని బట్టి చేస్తా అంటావు, తర్వాత చూసుకుంటా. ఎప్పుడైనా ఛాన్స్ ఉందా, నిన్ను కూడా స్క్రీన్ మీద చూసే ఛాన్స్ ఉంటుందా? ఏమో ఇప్పటికీ కొంచెం ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తా, తర్వాత తెలియదు డిసైడ్ చేయాలి. ఎందుకంటే చాలా మంది లైక్ అంటే మన చిరంజీవి గారి అమ్మాయి కానీ వీళ్ళందరూ కూడా రకరకాల అంటే యాక్షన్ నిహారిక డిఫరెంట్ డిఫరెంట్ దాంట్లో మనకి కనిపిస్తూనే ఉన్నారు. ఈవెన్ వెంకటేష్ గారి అమ్మాయి కూడా ఒక యూట్యూబ్ ఛానల్తో. సో అలాంటి ఇంట్రెస్ట్ ఏమైనా మేధకు ఉన్నాయా లేకపోతే ఓన్లీ ఎడ్యుకేషన్ ఇది ఒకటేనా? అంటే ఇప్పటికి కొంచెం కాలేజ్ ఫినిష్ చేస్తా, దాని తర్వాత ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏం లేదు ఇప్పటికి, కానీ ఫస్ట్ ఇది ఫోకస్ చేసిన తర్వాత చూస్తా తర్వాత ఏంటని. తను అన్నాడు నువ్వు రోజు బాస్కెట్బాల్ కి వెళ్తావు. అవును అది ఇష్టం, అది ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ అయింది ఆడి. సో నేషనల్స్ కి కూడా ఆడింది? అవునా? ఎన్నిసార్లు? 2 టైమ్స్. 2 టైమ్స్ ఇంకా ఇవి అంటే స్టడీస్, ఇంట్లో ఈ బాస్కెట్బాల్ కాకుండా ఇంకా ఇంట్లో ఎలా బిజీ ఉంటావు నువ్వు? నాకు డాన్స్ చేయడం ఇష్టం చాలా. అంటే చిన్నప్పటి నుంచి అమ్మ భరతనాట్యం క్లాసెస్ పంపించింది. సో ఒక 9 ఇయర్స్ భరతనాట్యం నేర్చుకున్నా. 9 ఇయర్స్ నేర్చుకున్నా, తర్వాత అది కొంచెం స్టాప్ చేసి బాస్కెట్బాల్ స్టార్ట్ చేసా. సో 5 ఇయర్స్ నుంచి అది ఉండింది. ఇది ఎలా ఉంది, అది ఎలా ఉంది? రెండు చాలా నచ్చింది. ఇప్పుడు కూడా బాస్కెట్బాల్ వెళ్తే కూడా ఇంట్లో ప్రాక్టీస్ చేయడం అవన్నీ రెగ్యులర్గా ఉంది. అవును. మీ తమ్ముడు తనలా బిజీ ఉంటాడు ఓన్లీ అంటే టీవీ లేదంటే స్టడీస్ ఇట్లానే? తనకి ఇంకేమైనా? తనకి క్రికెట్ ఇష్టం చాలా, అప్పుడప్పుడు నాతో కూడా బాస్కెట్బాల్ కి వస్తాడు. క్రికెట్ ఇష్టం చాలా. వీళ్ళు ఆ జనరేషన్ ఏంటంటే వీడియో గేమ్స్ మీద పడిపోయారు. మాలాగా వెళ్ళి 10 ఇయర్స్ అండి, 10 ఇయర్స్ అంటే 1 డెకేడ్. కరెక్ట్, 1 డెకేడ్. ఇప్పుడంతా వీడియో గేమ్స్ ఎక్కువైపోయి, తను కూడా అంతేనా? ప్లస్ ఈ లాక్డౌన్ చెడగొట్టేసింది రోహన్ ని వీడియో గేమ్స్. ఏమైనా డౌట్ అడుగుతుంటాడా వచ్చి? అనే చెప్పవా, నాకు ఈ డౌట్ ఉంది. ఏమైనా స్టడీస్ లో ఏమైనా డౌట్ అడుగుతుంటాడా వచ్చి? స్టడీస్ లో మనకు సంబంధం లేదు, అంత అక్కన అడుగుతాడు, వాళ్ళ అక్కన అడుగుతాడు. ఏమడుగుతాడు? హోంవర్క్ రాయమంటాడు, లేకపోతే ఎగ్జామ్ వచ్చేటప్పుడు ఎగ్జామ్ రాసియమంటాడు. ఆన్లైనే కదా మొత్తం, ఆన్లైన్ జరుగుతుంది కదా. ఒక పక్కన ఐప్యాడ్ ఉంటుంది, ఇంకో పక్కన వేరేదేదో ఉంటుంది, ఫోన్ ఉంటుంది, గూగుల్ చేసి రాసిస్తాడు. వెంటనే గూగుల్ చేసి రాసేస్తాడు, కాపీ కొడతాడు. చూస్తారా, మేము చూస్తాం, అమ్మ పట్టుకున్నప్పుడు కొంచెం తిడుతుంది. స్మార్ట్ ఉన్నాడు కదా. అసలు తనకి ఏమైనా కావాలి అనుకుంటే ఎవరిని అడుగుతాడు అంటే శ్రీకాంత్ గారిని? ఎలా వచ్చి అడుగుతుంటాడు? నన్ను డైరెక్ట్ గా వచ్చి అడిగేస్తాడు. అమ్మ దగ్గర నాన్న దగ్గర కొంచెం మొమాటంగా ఉంటాడు, బట్ నా దగ్గర చాలా క్లోజ్. ఎక్కువ ఏం అడుగుతుంటాడు రోషన్? రోహన్ ఎక్కువగా ఏమి కావాలి? వీడియో గేమ్స్ ఇలాంటివి? వీడియో గేమ్స్ వీడియో గేమ్స్ అన్న, నాకు ఆ గేమ్ కావాలి, ఇది కావాలి, అది కావాలి. వెంటనే చెప్తా తమ్ముడు కదా, క్లాస్ చెప్తావా అంటే ఎందుకు ఇప్పుడు ఏంటి ఇలానా, లేకపోతే ఓకే? లేదు, ఇచ్చేస్తా. ఇచ్చేస్తా. వాడు కూడా ఏం అడగడు, పెద్ద ఏం అడగడు, అసలు ఆయన అమ్మని అడగడు, ఎవరిని అడగడు. నా దగ్గరకు వచ్చి ఏదో అప్పుడప్పుడు గేమ్స్ కావాలి, ఇవి కావాలి, తీసుకురా. శ్రీకాంత్ తమ్ముడు ఎలా చూస్తారు అంటే మీ ముగ్గురితో ఒక్కొక్కరితో ఒక్కొక్కలా ఉంటారు కదా. లైక్ ఇప్పుడు నువ్వు హీరోగా ఉన్నావు కాబట్టి నీతో ఉండేది ఒకలా ఉంటుంది, మేధాతో మేధా ఒక ఒక అమ్మాయి కాబట్టి తనతో ఉండేది ఒకలా ఉంటుంది, రోహన్ చిన్నోడు కాబట్టి ఎలా ఉంటుంది బాండింగ్? అంటే లక్కీగా ఏంటంటే ఇప్పుడు నాకు తనకి 5 ఇయర్స్ పెద్ద డిఫరెన్సే, 5 ఇయర్స్ నాకు తమ్ముడికి 5. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రీట్మెంట్ వెళ్తుంది. చిన్నోడు కదా ఆడు అని ఒక ఇది, పెద్దోడు కదా ఈడు అని ఒక ఇది, ఇంకా మేధాకి కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్. స్పెషల్ ట్రీట్మెంట్ అప్పుడప్పుడు అంతే. రోషన్ ఏమైనా అంటుంటే ఎప్పుడైనా కంప్లైంట్ చేస్తుంటావు? లైక్ అంటే ఎప్పుడైనా కంప్లైంట్ చేసిన సందర్భాలు ఉన్నాయా ఏమైనా చేస్తున్నప్పుడు తన మీద, దేని మీద? అదే, అది చిన్నప్పుడే అయ్యేది, ఇప్పుడేం లేదు పెద్ద, ఇప్పుడేం లేదు పెద్దది. నెక్స్ట్ ఇప్పుడు పెళ్లి సినిమా మూవీకి మనం మాట్లాడుకుంటే ఇందులో ఫైట్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? యా, ఫైట్స్ ఉన్నాయండి. లైక్ అన్ని యాంగిల్స్ ఆఫ్ యాక్టింగ్ చూపించాలనుకున్నా ఈ సినిమా ద్వారా. సో అన్ని లెవెల్స్ ఆఫ్ వాట్ ఎవర్ ఫైట్స్ ఆర్ డాన్స్ ఆర్ ఇమోషనల్ ఇది అన్నీ ఉంటాయి. ఇంట్లో ఎప్పుడైనా డాన్స్ చేశాడా ఈ మధ్యగా? అంటే తను ఏమైనా ఇంప్రూవ్ అయ్యాడా రోషన్?
ఇంట్లో ఎప్పుడు చేయలేదు అంతా సెట్స్ లోనే ఇంట్లో నేను ఎప్పుడు డాన్స్ చేయలేదు వీళ్ళు చేస్తూ ఉంటారు బట్ నేను వాళ్ళిద్దరు చేస్తూ ఉంటారు సో నేను పెద్ద అసలు ఇంట్లో చేయను ఇంకా సినిమాలో సెట్లో క్లాసెస్ డాన్స్ క్లాసెస్ ఇంత ముందు వెళ్ళేవాడిని సో అయ్యి అంతే పెళ్లి సందడి మూవీ తర్వాత ఇంకేమైనా ప్రాజెక్ట్స్ ఏమైనా ఒప్పుకున్నావా రోషన్ లేకపోతే స్టోరీస్ వింటున్నావా ఇంకా వింటున్నానండి ఇంకా దేనికి సైన్ చేయలేదు ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని వింటున్నాం ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ కి వచ్చినప్పుడు మేబీ ఐ విల్ సైన్ సంథింగ్ ఓకే అనౌన్స్ సూన్ అంటే ఆల్రెడీ ఇది స్టోరీ ఓకే ఇంకా సైన్ చేయడం ఒకటే అలాంటివి ఏమైనా ఉందా ఇంకా ప్రాసెస్ జరుగుతుందా ఉన్నాయండి అలాంటి కొన్ని ఉన్నాయి ఎవరి డైరెక్టర్ ఐ డోంట్ నో ఇంకా అంటే కంప్లీట్ క్లారిటీ అయితే లేదు ప్రస్తుతం క్లారిటీ అయితే లేదండి జస్ట్ స్టాండ్ బై లో ఉన్నాయి ఈ సినిమా బట్టి ఆర్ వాట్ ఎవర్ అన్ని ఫైనలైజ్ అయినాక వీల్ అనౌన్స్ లైఫ్ బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా అంటే అంటే ఏం నేర్పించింది అంటే ఏం చూసారు లైక్ సొసైటీలో చుట్టూ మీకేమనిపించింది పర్సనల్ ఒకటి ఏంటంటే అండి మనుషులకి మనుషుల మధ్యన ప్రేమ ఎక్కువ పెరిగింది లైక్ ఒకరిని ఇంత ముందు అంటే అది ఏదో ఒకటి అయ్యాడులే మనకి ఎందుకు వచ్చిన గొడవ ఇది అని ఇప్పుడు ఏంటంటే హెల్పింగ్ నేచర్ అందరూ హెల్ప్ చేస్తున్నారు అందరూ అసలు ఒకరికొకళ్ళు ఉన్నారు విచ్ ఇస్ ద బెస్ట్ థింగ్ కెన్ విచ్ కెన్ హ్యాపెన్ టు హ్యూమానిటీ అనమాట అది కరోనా వల్ల మనకు నేర్పించింది బేసిక్గా ఆల్మోస్ట్ సేమ్ అంతే అందరు చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువ పెరిగింది ప్లస్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ఇప్పుడు అందరూ ఎక్కువ ఇంట్లో ఉన్న వల్ల సో అందరూ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు ఒకే ఇంట్లో ఉన్న వల్ల అఖండ మూవీలో శ్రీకాంత్ గారి రోల్ అంటే లైక్ మనం చూసాం కదా టీజర్ల బట్లో ఏమనిపించింది చూస్తే అది కాదు అసలు రిలీజ్ అవ్వాలా లుక్ కానీ మామూలుగా ఉండదు నేను అదే అడిగా అంటే ఒకటి అసలు నేను చూసినప్పుడు నాన్ననేనా ఇది అన్న ఒక ఇది వచ్చింది నాకు అసలు గుర్తుపట్టలేదు ఎందుకంటే బాలకృష్ణ గారి మూవీలో విలన్ అంటే ఆబ్వియస్లీ అంటే ఇద్దరు ఈక్వల్ హీరో విలన్ ఇద్దరు ఈక్వల్ గా ఎలా వెళ్తూ ఉంటారు సో ఫస్ట్ శ్రీకాంత్ విలన్ అంటే షాక్ అయ్యారు చాలా మంది అవునా అని ఫస్ట్ నేను విలన్ తర్వాత హీరో తర్వాత విలన్ ఇట్లా ఈ స్టెప్ తీసుకున్నప్పుడు అరే ఎందుకు చేశారు ఎందుకు ఒప్పుకున్నారు అని చెప్పేసి కానీ చాలా కొత్తగా అనిపిస్తుంది అని కూడా అన్నారు శ్రీకాంత్ కూడా అన్నారు గెటప్ చాలా మీరు ఊహించలేరు చాలా డిఫరెంట్ గా ఉంటది అని కానీ ఎక్కడ ఒకటి చూసా ఉండంటే అది కాదు అసలు ఇప్పటివరకు రివీల్ చేయలేదు అన్నారు అంత బాగుంది అయితే చాలా బాగుందండి అసలు మామూలుగా ఉండదు చాలా బాగుంటుంది అయితే చూడాలనిపిస్తుంది వెయిటింగ్ ఐ యామ్ వెయిటింగ్ శ్రీకాంత్ కూడా బిజీ ఉన్నారా లైక్ షూటింగ్ తో తను మొదలు పెట్టేస్తారా బయటకు వెళ్ళిపోతున్నారా ఇంకా షూటింగ్ అన్ని స్టార్ట్ చేసేస్తున్నారు స్లోగా అన్ని అందరూ అడిగే క్వశ్చన్ ఎప్పుడు శ్రీకాంత్ గారిని అడుగుతుంటాం మేబీ ఇప్పుడు నీకు కూడా వస్తుంటదేమో ఈ క్వశ్చన్ ఊహ గారిని ఎప్పుడైనా చూడగలమా ఎప్పుడు ఇది ఎవ్రీ ప్రతి ఒక్కళ్ళు అడుగుతూ ఉంటారు తను ఎప్పుడు ఫ్యామిలీ 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 అంటుంటారు ఛాన్స్ ఉందా అమ్మని అడిగితే పెద్ద నాకు ఇంట్రెస్ట్ లేదురా చెప్పేస్తారా నువ్వు అడుగుతావా మీతో ఎప్పుడైనా అడిగా అప్పుడు ఏం లేదని చెప్పింది ఇప్పుడు ఇంట్రెస్ట్ అయితే మీతోనే మొత్తం అంతా మీతోనే అయితే కదా చూసారా వాళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేసిన మూవీస్ ఏమైనా చూసావు మీద ఊహ అండ్ శ్రీకాంత్ గారు మీరు చూసారా ఏమనిపించింది అంటే ఊహ తెలిసిన తర్వాత అంటే మీకు మొత్తం తెలిసిన తర్వాత అమ్మ నాన్న ఓకే హీరో హీరో కొంచెం కొంచెం వియర్డ్ గా ఉండింది చూస్తే అంటే అసలు అలవాట్లేదు కదా అట్లా ఇద్దరిని ఒక స్క్రీన్ లో చూడడం అందుకే అమ్మ మూవీస్ కన్నా ఎక్కువ నాన్న మూవీస్ చూసావు సో ఇద్దరిని ఒకే స్క్రీన్ లో చూసేటప్పుడు కొంచెం ఏదోలా ఉండింది మరి నాన్న మూవీస్ లో బాగా ఇది భలే ఇష్టం అని అనుకున్న మూవీ ఏమైనా ఉందా నాన్న మూవీస్ లో ఖడ్గం చూసా అది నచ్చింది చాలా రోషన్ మీకు హ్యాండ్స్ డౌన్ ఖడ్గం తన మూవీస్ లో ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే ఇది నాకు బాగా సెట్ అయ్యింది అనే మూవీ ఏమైనా ఉందా అంటే ఒక ఏజ్ ఒక కొన్ని ఏళ్ళు అయినాక ఖడ్గం ఫర్ షూర్ యా స్టిల్ ఎ క్లాసిక్ ఓకే సరే మీ ఇద్దరికి కలిపి అంటే మనం నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా ఇంకా నువ్వు ఇంకా సైన్ చేయలేదు ఏ వస్తాయని త్వరలో అనౌన్స్ చేస్తా అంటున్నారు కాబట్టి లైక్ మీ ఇద్దరికి ఒక ర్యాపిడ్ ఫైర్ నేను అడుగుతా మీ ఇద్దరు ఎవరు పాస్ అవుతారో చూద్దాం అసలు
మిగతా రోషన్ విడివిడిగా ఉన్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఒకళ్ళకి సంబంధించి ఇంకొకళ్ళకి అడిగాం. అవి కరెక్ట్ కాదో మనం చూద్దాం, ఎందుకంటే మనం ఆల్రెడీ రికార్డ్ చేసాం. సో ఫస్ట్ రోషన్ అడుగుదాం, మిగతాకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్. మీకు మీ ఫాదర్ చేసిన మూవీస్లో, శ్రీకాంత్ గారు చేసిన మూవీస్లో బాగా ఇష్టమైన మూవీ ఏంటి? ఖడ్గం. ఏ సాంగ్ ఎప్పుడు మీరు వింటూ ఉంటారు, బాగా ఇష్టమైన సాంగ్? నాకు అలా ఏం లేదండి, ఒక్కొక్కటి పట్టుకుంటే దాన్ని 10 సార్లు బోర్ కొట్టే వరకు వింటా. అంటే తెలుగునే కాదు, ఒక సాంగ్ అయితే మీరు ఏదైతే బాగా పాడుకోవటం కానీ వినడం కానీ? ఇంగ్లీష్లో. ఇంగ్లీష్లోనా? తెలీదండి, ఈ మధ్యన చెల్లైతే సేవ్ యువర్ ఇయర్స్ అని రాశారు. ఏ డైరెక్టర్ అంటే మీకు బాగా క్రేజీ, తను చాలా బాగా ఇష్టం, తనతో చేయాలనుకుంటుంటారు ఎవరు? ఓ మరి ఇలా పట్టారు. నాకు పర్సనల్గా రాజమౌళి గారు అంటే కరెక్ట్. ఏ సినిమా బాగా ఇష్టం? రాజమౌళి సినిమాల్లో చాలా ఉన్నాయి కదా, రాజమౌళి గారి మూవీస్లో బాగా ఇష్టమైన మూవీ ఏంటి? మగధీర. ఏ ఫుడ్ బాగా ఇష్టం రోషన్కి? పన్నీర్ బటర్ మసాలా. వర్కౌట్ తర్వాత బయటికి వెళ్ళాలంటే బాగా ఇష్టమైన ప్లేస్ ఏంటి? నాది స్విట్జర్లాండ్. ఓకే, మీద ఎక్స్ప్రెషన్ చూడాలి. అమ్మ నాన్నల్లో రోషన్ ఎవరికి బాగా క్లోజ్? ఇద్దరు క్లోజ్. అమ్మకి చెప్పని విషయాలు నాన్నకి చెప్తా, నాన్నకి చెప్పని విషయాలు అమ్మకి. ఇద్దరు ఎవరు ఎక్కువ అంటే ఇంకా అన్ని రకాలుగా మీద కెరియర్ లో తను పెద్ద అయిన తర్వాత ఏం అవ్వాలనుకుంటుంది? ఇష్టమైన కలర్? మిగతాకి ఇష్టమైన కలర్ బ్లాక్. ఏం రాసా? బ్లూ రా. నెక్స్ట్, ఏ ఫుడ్ బాగా ఇష్టం మిగతాకి? నాకు పాస్తా లైక్ పనీర్ బటర్ మసాలా. కరెక్ట్. ఏం రాసా? పనీర్ బటర్. కోపం వస్తే మిగతా ఏం చేస్తుంది? రూమ్ లోకి వెళ్తాం. ఎంతసేపు ఉంటావు రూమ్ లో? మళ్ళీ ఎవరైనా రోజంతా ఉంటది? రోజంతా ఉంటావు. నెక్స్ట్ డే మళ్ళీ నార్మల్. ఓకే, మళ్ళీ వదిలేస్తారు అట్లా ఆ డే అంతా కూడా? అందరికి అలవాటు అయిపోయింది, నన్ను వదిలేస్తారు, జస్ట్ ఫుడ్ పిలుస్తారు అంతే. అప్పుడు వస్తావా ఫుడ్ తినడానికి? ఆకలి వేస్తుందిగా, సచ్చినట్టు రావాలి. మేధాకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? తనకి దర్శన్ లాగా మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నాకు కేఆ అదితి. డోంట్ నో అని రాశాడు రోషన్. నాకు తెలియదు. ఇష్టమైన ప్లేస్ అంటే లైక్ తనకి స్విట్జర్లాండ్ చెప్పినట్టు. కరెక్ట్. హాలిడే దొరికితే రోజంతా చేసే పని ఏంటి? మేధా ఏం చేస్తుంది? మూవీస్ చూస్తా, బాస్కెట్బాల్ మూవీస్. మహం వెలిగిపోతుంది రోషన్కి అయితే. అది కూడా ఆల్మోస్ట్ కరెక్ట్ రాశాడు. రాఖీకి గిఫ్ట్ ఇవ్వకపోయినా అట్లీస్ట్ నీ మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు, మేధాకి ఏది ఇష్టం ఏది ఇష్టం. సో కొంచెం మనం కూల్ అవ్వచ్చు, వదిలేద్దాం. ఓకేనా పాపం? సో ఒకటి, పెళ్లి సందడి మూవీ మా ముందుకు ఎప్పుడు రాబోతోంది? అందరూ చాలా వెయిట్ చేస్తున్నాం. అంటే ఇంకా అనౌన్స్ చేయలేదండి, బట్ సందర్భం అన్ని వచ్చినాక థియేటర్ లో చూస్తాం కదా. ఓటీటీ కాదు, థియేటర్ లోనే. ఓకే, ఓటీటీ అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్, థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుంది. ఓకే, ఐ విష్ యు ఆల్ ది బెస్ట్ రోషన్. థ్యాంక్ యూ మేధా, నీ టైం కూడా బాగా స్పెండ్ చేసావు, హ్యాపీగా మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.